బీసీలకు ఆర్థిక సహాయానికి అప్లికేషన్లు. ఈ నెల 20 వరకు గడువు ఇచ్చిన సర్కార్ వెబ్సైట్ ప్రారంభించిన మంత్రి గంగుల. అయితే యాక్చువల్గా మనం చాలాసార్లు అనుకున్నాం కమిటీ వేసిర్రు, ఇక ఇవి ఎప్పుడైతే అని. జర జల్దే ముందుకు పడ్డరు, జర జల్దే ఒక డేట్ ఇచ్చారు, మంచి విషయమే. అయితే దీనికి సంబంధించిన గైడ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో అవి విడుదల చేసారట. అవి లోపల ఉన్నాయి పేపర్లో, అవి చదువుతా నేను, చూడండి ఒకసారి. కుల వృత్తులు చేసుకునేటోళ్ళకి ఎవరికైనా కూడా ఈ సహాయం అందుతుందంట, కానీ ఫ్యామిలీల ఒక్కరికి మాత్రమే అందుతుంది. అది ముచ్చట. అది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు కష్టం ఉన్నదో చాయ్ బండి పెట్టుకుంటా అంటే రాదు, కుల వృత్తి చేసేటోళ్ళకి మాత్రమే ఇది. తర్వాత వాళ్ళ వయసు 2023 జూన్ 2 నాటికి 18 నుంచి 55 మధ్యలోనే ఉండాలి. అంతకన్నా ఎక్కువ కానీ తక్కువ కానీ ఉంటే కూడా వాళ్ళు అర్హులు కాదు. దాని తర్వాత లబ్ధిదారుడికి ఆదాయం సంవత్సరానికి గ్రామాలలో ఉండేటోళ్ళకేమో 150,000, అదే పట్టణాలలో ఉండేటోళ్ళకైతే 200,000 మించొద్దు, అంత దాటి ఉండొద్దు. అది దాని తర్వాత గత 5 ఏళ్ళల్లో ఈ ముచ్చట చూడుంటే ఒకసారి. అయితే ఇప్పుడు గత 5 ఏళ్ళల్లో పథకాలు ఏవైతే వస్తుంటాయి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తా, ఇప్పుడు భూమి ఉందనుకోండి, ఎవరికన్నా భూమి ఉంటే ఏంది మనకి రైతు బంధు వస్తుంది. రైతు బంధు ఏదైతే ఉంది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికన్నా ఒక మనిషికి 2 ఎకరాల భూమి ఉన్నది అనుకోండి, రైతు బంధు ఎంత వస్తుంది? సంవత్సరానికి 10,000 వస్తుంది ఎకరానికి, అంటే 2 ఎకరాలు ఉన్న వాళ్ళకి 20,000. అట్లా ఇంటూ 5 వేసుకున్నాం అనుకోండి, ఎంత? 100,000. అట్లా 100,000 పడ్డదంటే అకౌంట్లో ఈ ఇది రాదన్నట్టు, ఈ సహాయం రాదు. 100,000 పడితే ఈ గత 5 ఏళ్ళల్లో ఆ 50,000 కన్నా ఎక్కువ వడ్డీలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రం రాదు అని నీట్గా చెప్తున్నారు ఇక్కడ. 1 ఎకరం ఉంటే ఏంది సంగతి, మరి 1 ఎకరం ఉంటే ఏమవుతుంది? 10,000 పడుతుంది. ఇంటూ 5 ఈ లాస్ట్ 5 ఇయర్స్లో కదా, ఇంటూ 5 50,000. సరే 50,000 ఓకే, అప్పటి వరకు ఓకే. కానీ ఒకవేళ పొరపాటున ఆ భూమి ఉన్న వాళ్ళల్లో ఎవరన్నా ఇంకేదన్నా వేరే పింఛన్ వస్తుంది అనుకోరు వాళ్ళకి, అంటే వాళ్ళు ఒక భర్త లేడు అనుకోండి, వాళ్ళకి 1,000 రూపాయలు ఎంత పెన్షన్ వస్తుంది. సో అట్లాంటి పెన్షన్ ఏదైనా పడ్డది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? 50,000 కాస్తే 51 అవుతుంది, 52 అవుతుంది, అట్లా పోతుంటుంది. సో 50 కన్నా పెరిగిందంటే కథం, వాళ్ళు కూడా అసలు దీనికి అర్హత లేదు అన్నట్టు, వాళ్ళకు కూడా అంతకన్నా ఎక్కువ పడద్దు మొత్తం మీద. దాని తర్వాత ఇక ప్రాసెస్ ఏముంటుంది అని అంటే, ఈ నెల 6 నుంచి 20 తేదీ వరకు ఇక్కడ ఒక వెబ్సైట్ ఇచ్చారు, ఆ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలన్నట్టు, అంటే అప్లికేషన్ పెట్టుకోవాలి. తర్వాత మండల స్థాయి ఎంపీడీఓళ్ళు దాన్ని పరిశీలిస్తారట. పరిశీలించి వాళ్ళు 20 నుంచి 26 వరకు ఆ దరఖాస్తులను తీసుకుపోయి పరిశీలించిన తర్వాత జిల్లా కలెక్టర్ చేతిలో పెడతారు. జిల్లా కలెక్టర్ ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని ఈ నెల 27 నుంచి జూలై 4 లోపు వాళ్ళు ఏం చేస్తారంటే ఆ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రుల దగ్గర పర్మిషన్ తీసుకోవాలి, అంటే ఓకేనా అన్నట్టుగా పర్మిషన్ తీసుకున్న తర్వాత అప్పుడు లబ్ధిదారులకు దశల వారీగా, అంటే విడతల వారీగా వీళ్ళకి కొన్ని ఎవ్రీ మంత్ 15వ తారీఖున 100,000 పడతా ఉంటాయి అన్నట్టు. వాళ్ళు ఏం చేయాలంటే ఒక్కసారి మీ అకౌంట్లో 100,000 పడ్డ తర్వాత మీరు ఏ పని కోసం అయితే ఆ 100,000 సహాయం తీసుకున్నారో ఆ పని చేసుకోవాలి, ఆ పనికి సంబంధించిన పనులు మొదలు పెట్టుకోవాలి. మొదలు పెట్టుకొని దానికి సంబంధించిన ఫోటోలు మీరు ఏ పని అయితే వేసుకుంటే దాని ఫోటోలు తీసి మళ్ళీ ఆ వెబ్సైట్లో కూడా పెట్టాలి. గది ముచ్చట. ఇవన్నీ కూడా కంపల్సరీ. అంటే దీన్ని బట్టి మనకు అర్థం కావాల్సింది ఏంది, ఒక బీసీకి, ఒక వెనకబడిన కులంలో కష్టపడుతున్న ఒక వ్యక్తికి 1,00,000 రూపాయలు రావాలంటే ఇన్ని కావాలి. కానీ అదే పార్థసారథ రెడ్డికి మాత్రము అర్హుడు ఎంత అనేది పక్కకు పెట్టేసి 15 ఎకరాల భూమి ఇచ్చేయాలి. కాదు కాదు అంటున్నా, వద్దంటున్నా, స్టే ఇచ్చినా, 3 జాలన్నా, 5 జాలన్నా, 10 జాలన్నా, మరి ఆయన పోనీ ఇంతకుముందు ఏమైనా సర్వీసులు చేసిందా అనేది చూస్తే సంవత్సరం కింద మాత్రమే పెట్టుకున్న ఒక ట్రస్ట్కి 15 ఎకరాల భూమి, ఎంత కాస్ట్లీ భూమి అది. అది కూడా మళ్ళీ సర్కారు భూమి. అది వ్యవస్థ మొత్తం మీద ఇట్లా నడుస్తున్నది కథ.